లయ బ్రహ్మ నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజస్వామి వారి ఆరాధన అమెరికాలో వైభవంగా జరిగింది. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 వేడుక సంగీత ప్రియుల్ని ఆద్యంతం అలరించింది. ఆలయంలోని రాధాకృష్ణ టెంపుల్లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనల్ని ఆలపించారు. టెక్సాస్లోని సంగీత కళాకారుల గలార్చన శ్రోతల్ని ఆకట్టుకుంది. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 అమెరికాలో వైభవంగా జరిగింది. అలెన్లోని రాధాకృష్ణ టెంపుల్లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు కలిసి త్యాగరాజ స్వామి రచించిన గణరాజ పంచరత్న కృతులను గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసులను రంజింపజేశారు. పంతుల రమ త్యాగరాజ స్వామికి గలార్చన చేసి తన గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఎంఎస్ఎన్ మూర్తి, పత్రి సతీష్ కుమార్, గురువులు, విద్యార్థులచే వయోలిన్ గాత్ర కచేరీ కార్యక్రమం వీణలు విందుగా కొనసాగింది. సంగీత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సంగీత అభిమానులు కొనియాడారు. త్యాగరాజ కీర్తనలు భక్తి పారవశ్యంలో ఓలలాడించాయని తెలిపారు. టెక్సాస్లోని ఇండియన్ ఆక్టేవ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నమస్తే, దిస్ ఇస్ రవీంద్ర గుడిమెల్ల. ఐఎమ్ ఏ వాలంటీర్ ఫర్ ఇండియన్ ఆక్టివ్స్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ టెక్సస్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ 2 డేస్ త్యాగరాజస్వామి ఆరాధన ఈవెంట్. వీ హ్యావ్ మోర్ దెన్ 100 పార్టిసిపెంట్స్ త్రూ అవుట్ ది టెక్సస్ అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ టెక్సస్ హూ కేమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. వీ ఇన్ అసోసియేషన్ విత్ రాధాకృష్ణ టెంపుల్ హ్యావ్ హోస్టెడ్ దిస్ ఈవెంట్ అండ్ ది గ్రాండ్ ఫినాలే ఆఫ్ దిస్ ఈవెంట్ ఈస్ ది కాన్సర్ట్ విత్ పంతుల రమ అండ్ హర్ టీమ్. వీ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ. నమస్తే. హై ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ వృషాంక్ రాముడుగు. ఐఎమ్ అ వోకలిస్ట్ హూస్ బిన్ లెర్నింగ్ ఫ్రమ్ శ్రీమతి రాజరాజేశ్వరి భట్ మ్యామ్ ఫర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అండ్ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ డాలస్ ఇస్ వెల్ అండ్ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు బి వాచింగ్ Pantula Rama singing live and being at her concert, and I'm really glad this event is happening. I'm Shrikar. I'm a flutist in the College Station area. It's my pleasure to be able to come to Indian Octaves since it presents not only an opportunity to learn from other artists to perform, but also to collaborate with friends across the United States and Texas. There's very few opportunities like this, especially in Texas, where it's an all over Texas, all over the regional thing, and it's a really great thing for us to be able to come here and do something like this and learn from each other, collaborate, get new ideas, and overall increase the musical knowledge that is in the entire area. So it's a really great thing that Indian Octaves have been doing. I thank them for this. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాను అండ్ గత 2-3 ఏళ్లుగా నేను ఇండియన్ ఆక్టివ్స్లోనే లైక్ పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ ఇట్ హ్యాస్ గివెన్ మీ మెనీ ఆపర్చునిటీస్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇండియన్ ఆక్టివ్స్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ టు రాధాకృష్ణ టెంపుల్ ఫర్ ఆర్గనైజింగ్ టెక్సాస్ త్యాగరాజ ఆరాధన. Indian Octaves in association with Radhakrishna Temple is celebrating 2-day festival of Texas Tyagaraja Aradhana 2024. It's a very fortune to pay tribute to the saint Tyagaraja in this grand scale, more with consisting of 250 plus students singing, coming all over from the Texas, Houston, Austin, and school groups, various gurus, performers, musicians, everybody supporting this organization and participating with all the enthusiasm and showing the respects towards music is fantastic, and we are so overwhelmed with the response, and we are hoping to continue the support with the Radhakrishna Temple, and we look forward to celebrate more coming years in a grand scale. Namaskaram. Na peru Vishala Avadanam. Sri Rama Priya Music Academy director ga work chestunanu. Ivala Dallas nagaramlo Tyagaraja Utsavanni jarupukuntunnam memandaru. ఇండియన్ ఆక్టేవ్ సంస్థ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ త్యాగరాజ ఆరాధనలో పాల్గొనడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాము. ఇది 2 రోజులు చేస్తున్నారు. నిన్న చాలామంది పిల్లలు, ఎంతో 200 మంది పైగా పిల్లలు, ఎన్నో కీర్తనలు, త్యాగరాజస్వామి వారి కీర్తనలు చక్కగా ఆలపించి వాటిని మననం చేసుకుని అందరినీ చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఇవాళ
విదూషిమణి శ్రీమతి పంతుల రమగారి కచేరీ ఇంకాసేపట్లో జరగబోతోంది. దానికి మేమందరూ ఎంతో ఎదురు చూస్తున్నాము. అంతటి విద్వాంసురాలు ఇక్కడికి రావటం నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇండియన్ ఆక్టివ్ సంస్థ నిజంగా చాలా అభినందిస్తున్నాము. మేమందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని మన భావితరాల వారికి ఎంతో గొప్ప సంపద అయినటువంటి సంగీతాన్ని పంచుకోవడానికి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎన్నో మంచి అవకాశాలను కలుగజేస్తున్నటువంటి ఇండియన్ ఆక్టివ్ సంస్థ నిజంగా అభినందనీయం. ఇంకా వాళ్ళు సంవత్సరంలో త్యాగరాజ ఆరాధనే కాకుండా రామదాస్ జయంతి, వాగయకారోత్సవాలు అలా చాలా చక్కటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తూ ఉంటారు. పిల్లలందరికీ కూడా ఇది చక్కటి అవకాశం, సంగీతాన్ని భావితరానికి తీసుకెళ్ళటానికి ఎంతో మంచి అవకాశంగా భావిస్తున్నాను. నమస్కారం, మై నేమ్ ఇస్ శాంతి మహాదేవన్ అండ్ ఐ రన్ ద ప్రణవం స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ డాలస్. ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఇస్ హౌ well Indian Octaves has been organizing such functions, Carnatic music functions in Dallas for the past many years. This year the function has been organized over 2 days. So yesterday we had a lot of solo singers and group performances from different schools performing Tyagaraja Kirtanas, and it was really a wonderful experience to sit there and listen to the sheer number of compositions and sheer number of youth that are interested in this music. But why are they so interested and how are they promoted? That is where Octaves comes in. They organize such events, and this year of course it's on a much grand scale. They organize such events, invite all the schools and give opportunity for all the young aspirants of music, and that is one of the greatest service they are doing to Carnatic music and to the music loving public in Dallas in general. As far as youth is concerned, I want to extend it further by adding one more statement, that the accompanying artists like the mridangis and the violinist and other instrumental artists are also 99% youth. So it is a wonderful forum and a platform to promote those young talents as well. And as far as Pranavam or I, as far as we are concerned, we are singularly blessed to be invited every year and to come and perform on this platform year after year. So I just thank Indian Octaves for that, and they are doing just the word I want to use is yeoman service to Carnatic music and to the music loving community in Dallas in general. Hopefully in the near future it will not be restricted to just Dallas, but will grow into a whole event in Texas and then maybe in the US as well, and then maybe even international, who knows. My best wishes to the team and the torchbearers of the team, Srimati Jyoti and Vishwanath, are personally very great friends too. So my personal wishes to them as well, and my promise that we will be supporting the events always. Thank you very much. This is Vishwanath Ramadugu. Indian Octaves, in association with Radhakrishna Temple, celebrating Texas Tyagaraja Aradhana 2024. Over 250 participants rendering about 250 Tyagaraja Kritis with the utmost devotion. A true family festival that the Rasikas really enjoyed with utmost devotion. Namaskaram, my name is Sri Ranjani Darpa, and I am one of the participants in today's Indian Octaves festival celebrating Tyagaraja Swami and all of his compositions. It's wonderful to be here, meet so many people that are like me, that are learning music and performing, and Indian Octaves is doing a huge service to all of us by giving us a platform to perform. And I'm very grateful, and I know a lot of other participants are also very grateful for this opportunity. I'm most excited about the concert by Dr. Pantul Rama that's going to be happening in a few minutes. And I'm excited to hear what she has to present and learn from it as well. Thank you. Hi, everybody. My name is Naren Palala. I'm a mridangam player from Oklahoma. I've been learning for about 11 years. It's my honor to now be learning from Sri
Patri Satish Kumar, who's now playing mridangam for this concert. And we have Vidushri Pantula Rama and Vidwan MSN Murthy on the violin. It's a great opportunity for youth like us to be able to witness this concert, as many ideas that would not have come into our minds would now, we'll be able to see that live. And it's also another great pleasure to be able to play and accompany for the Indian Octaves Tyagaraja Aradhana. I have the great pleasure to meet up with friends like Naga, Shrikar, Shrija, Rishank, who are not from where I live, and I don't get to see them often very much. However, due to events like these, we all get to meet up and collaborate on an art that we love, Carnatic music. So it's my pleasure to introduce all of you to this event. Thank you. My name is Vrishank Ramadugu. I'm a vocalist who's been under training of Srimati Raja Rajeshwari Bhatt ma'am for almost 10 years. I'm really glad that this Indian Octaves Texas Tyagaraja Aradhana event is happening, and I'm really happy to be with my peers all over, and I feel so fortunate to be watching Dr. Pantula Rama's concert live, even with my peers as well, and Patri Satish ji and MSN Murthy garu. My name is Venkata Raghu. I'm like a part of Indian Octaves organization, which is registered in Texas as a non-profit organization. And we are very much affiliated with arts and various forms of arts. And today at Radha Krishna Temple here in Allen, Texas, we are organizing Pantula Rama event. We are all gathered here to have the event, a concert, a success. Hello, my name is Naga Srinidhi Kurwada. I'm a mridangist and a vocalist from Houston. I've been learning both since I was the age of four for the past like 15 years. I learned mridangam from Vidwan Sri Vasudevara Mohite, Vidwan Sri S.V. Balakrishna, and Vidwan Sri Manargudi A.E. Shuran. This has been a fun experience in its entirety. I mean, it was all like, you know, like all the accompanying artists, like most of them were youth, like that students that go to college or high school, like me, Shrikar, and everyone else like that that participated in the event. So I'm really glad that they did this event, and I'm thankful for Indian Octaves for organizing this entire thing and giving me an opportunity to be a part of this amazing event. So thank you.